అంతరిక్షంలో రహస్యాలను సంపూర్ణంగా ఛేదించేందుకు భారత పరిశోధనా సంస్థ ఇస్రో మరో అడుగు ముందుకు వేస్తోంది. PSLV-C30 కాసేపట్లో ఎగరనుంది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన ఆస్ట్రోసాట్తో సహా మొత్తం 7 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. గ్రహాల స్థితిగతుల్ని సమగ్రంగా పరిశోధించి పరిశీలించి ఫలితాల్ని వెల్లడించేందుకు అరుదైన ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది ఇస్రో. PSLV-C30 నౌకను ఈ ఉదయం 10 గంటలకు నింగిలోకి పంపనుంది. షార్లోని మొదటి ప్రయోగ వేదిక వాహక నౌక అనుసంధానంలో అన్ని దశలు పూర్తయ్యాయి. ఉపగ్రహం వాహక నౌక ద్వారా మన దేశానికి చెందిన 1513 కిలోల బరువున్న ఆస్ట్రోసాట్తో పాటు విదేశాలకు చెందిన మరో 6 ఉపగ్రహాల్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెడతారు. ఇప్పటికే ఉపగ్రహాల్ని నౌకలో అమర్చారు షార్ శాస్త్రవేత్తలు. భారీ వర్ష సూచన ఉండటంతో ముందస్తు చర్యలు చేపట్టారు సైంటిస్టులు. ఈ ప్రయోగానికి 350 కోట్లు ఖర్చు చేశారు. మన దేశానికి చెందిన ఆస్ట్రోసాట్కు ప్రత్యేకత ఉంది. దీని రూపకల్పన కోసం 178 కోట్లు వెచ్చించింది ఇస్రో. ఇప్పటి వరకు మన దేశ ఖగోళ శాస్త్రానికి సంబంధించి ప్రత్యేకమైన ఉపగ్రహం లేదు. గతంలో పంపిన పరికరాల్ని వేరే వాటిలో అనుసంధానం చేసి పంపేవారు. ప్రస్తుతం ఖగోళ శాస్త్రానికి ప్రత్యేకంగా ఆస్ట్రోసాట్ ఉపగ్రహాన్ని తయారు చేసి పంపుతున్నారు. ఆస్ట్రోసాట్ 5 ఏళ్లు పనిచేస్తుంది. ఈ సమయంలో ఇది 300 టెరాబైట్ డేటాను సేకరిస్తుందని స్పేస్ సెంటర్ అధికారులు తెలిపారు. ఈ ఉపగ్రహంలో 40 సెంటీమీటర్ల ట్విన్స్ అల్ట్రావయోలిన్ టెలిస్కోప్, లాప్టెరియాస్ కెనాన్ ప్రోపోర్షన్ కౌంటర్, సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్, కాడ్మిమ్స్ జింక్ టెల్యూరైట్ కోడెడ్ మాస్కిమేజర్, స్కానింగ్ స్కై మానిటర్ అనే ఉపకరణాలని అమర్చారు. ఈ ఉపగ్రహ తయారీకి సూర్యనారాయణ శర్మ సారథ్యం వహించారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఖగోళ రహస్యాలతో పాటు ఉపగ్రహాలపై ఉన్న సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇస్రో 5 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లే.